సూర్యాపేట జిల్లా కోదాళపట్నంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, వనపర్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు వనపర్తి లక్ష్మీనారాయణ, గుండెల సూర్యం యాదవ్, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, పెండెం వెంకటేశ్వర్లు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా కృష్ణాష్టమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన భక్తులందరికీ, నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శుభాకాంక్షలు. జీవితంలో మనిషి ఏ రకంగా ఉండాలి అని శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశమే భగవద్గీత. ఈ దేశంలో ఉన్న మూడు గ్రంథాల మీద ప్రమాణం చేపిస్తూ ఉంటారు. ఎక్కడైనా హిందువులైతే భగవద్గీత, ముస్లింలైతే ఖురాన్, క్రైస్తవులైతే బైబిల్, ఈ మూడు మతాలకు సంబంధించిన మూడు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలలో భగవద్గీత సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా అని చెప్పి చెప్తారు. ఆ భగవద్గీత సారాంశం అంతా శ్రీకృష్ణుడు ఉపదేశించిన సారాంశమే భగవద్గీతగా ఈరోజు ప్రజలందరూ చదువుకొని జీవితాన్ని మలుచుకొని జీవితంలో రేపు ముందుకు పోవడానికి, విజయవంతంగా అన్ని విజయాలు సాధించడానికి భగవద్గీత మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. జీవితంలో వచ్చిన కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని నష్టాలకు భయపడకుండా జీవితం అంతా విజయపదాన నడవటానికి మానసిక స్థైర్యాన్ని పెంచే గ్రంథమే భగవద్గీత. పోరాటాలు జరిగినా, యుద్ధాలు జరిగినా, ఆ యుద్ధాలలో విజయం సాధించడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినట్టు, అర్జునుడితో పాటు దేశంలో ఉన్న కలియుగ పురుషులందరికీ, మహిళలకందరికీ కూడా ఆదర్శవంతంగా, సుఖవంతమైన, సౌకర్యవంతమైన, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి అందరికీ ఆమోదయోగ్యంగా ఉపయోగపడే విధంగా భగవద్గీత వారు చెప్పిన సూక్తుల ద్వారా నిర్మించుకోగలిగినాం. ఈరోజు ఎక్కడ ఏం జరిగినా కానీ భగవద్గీత శ్లోకాలను వింటూ ఉంటాం. దానివల్ల ఏంటి అంటే మానసికంగా ఒక స్థైర్యం పెరుగుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతూ ఉంటుంది. 100 మందిని మనం ఎమ్మటి ఉంటే ఎంత బలమైతే వస్తుందో ఒక మంచి వాక్యం వల్ల, ఉపదేశం వల్ల మనకు అంత మానసిక ధైర్యం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జీవితంలో ముందు ముందు అభివృద్ధి సాధించుకోవడానికి, విజయాలు సాధించుకోవడానికి శ్రీకృష్ణ భగవంతుడు ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపదేశాలు ఈరోజు ఆచరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆమోదయోగ్యంగా, విజయవంతంగా ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆయన పుట్టు పూర్వత్వాలు అందరూ తెలిసిందే, శ్రీకృష్ణ జన్మస్థానం అని అంటారు, చెరసాలలో జన్మించిండు, ఎన్నో కష్టాలు పడ్డాడు, బట్ ఈ దేశానికి ఉపయోగపడే అనేక రకమైన కార్యక్రమాల్లో, యుద్ధాలలో విజయం సాధించడానికి ఏ రకంగా అయితే మార్గదర్శకత్వం చేసిండో, రేపటి భావితరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉపదేశాలు ఇచ్చి భగవద్గీతను అందించి అందరికీ భక్తులకి కోరిన కోరికలు తీర్చే భగవంతులు అందరుంటే విజయం సాధించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఉపదేశించిన భగవంతుడు కృష్ణుడు. కాబట్టి ఆరాధ్య దైవంగా కొలుచుకునే ఆ కృష్ణుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా యావత్ భారతదేశానికి ఉండాలని, అదే రకంగా ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పినట్టు